అనేక సందర్భాల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జితనా ఆబాది ఉతనా ఇస్సేదారి జనాభా తామాషాన ప్రాధాన్యత ప్రతిఫలాలు దొరకాలనేటువంటి ఆలోచనతోటి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారు కావచ్చు, ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, దాని తదుపరి మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కావచ్చు, మిగతా సెక్రటరీలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ కుల జనగణన చేస్తామనే మాట చెప్పడం జరిగింది. అదే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రివ్యూ చేసే సందర్భంలో శాఖ తరఫున ఈ ప్రతిపాదన తీసుకొని రాగానే వెంటనే దీన్ని సంబంధిత అధికారులకు ఆదేశించి ఇప్పటికే చట్టపరంగా ఏ విధంగా ఈ యొక్క బిల్లు బీసీ జనగణనకు తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయో అటు న్యాయశాఖ కావచ్చు, ఇటు శాసనసభ సెక్రటరీ ద్వారా కావచ్చు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ సంప్రదింపులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ శాసనసభ సమావేశాల లోపల బీసీ జనగణనకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్ తరాల్లో ఒక నిబద్ధతతోటి రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని రకాలుగా బీసీ జనాభాకు లాభమయ్యే విధంగా ఈ దేశానికి మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈ బీసీ జనగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పడానికి బీసీలందరూ కూడా గర్వంగా రేపొద్దున ఈ అంశానికి సంబంధించిన దాని లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి అమలు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని గాంధీ భవన్ లో చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా కూడా కుల జనగణన జరుగుతుంది. దానికి ఈరోజు నిదర్శనమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీని లోపల కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడాని కొరకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ సలహాలు కానీ న్యాయపరమైనటువంటి సలహా సూచనలు కావచ్చు, రిటైర్డ్ జడ్జిలకు సంబంధించి కావచ్చు, లేదా ప్రొఫెసర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరు కూడా సలహాలు తీసుకునే కార్యక్రమం కొనసాగబోతా ఉంది. 2-3 రోజులు అసెంబ్లీ కంటే ముందే అదేవిధంగా బీసీ సంఘాలందరూ కూడా కోరుతా ఉన్నాం, దీని మీద మీ సూచనలు సలహాలు ఏమున్నా తెలంగాణ ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకుంది, తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల జనగణన జరపడానికి నిర్ణయం తీసుకుంది, దానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది న్యాయపరం లేకుండా ఉండడానికి కొరకు అవసరమైన సలహా సూచనలు ఇవ్వమని సందర్భంగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా మంత్రివర్గ సభ్యులందరి సహకారంతో నిధుల కేటాయింపు అవసరమైన నిధుల కేటాయింపు కూడా శాఖపరమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న క్షేత్రస్థాయిలో దీని నిర్వహణకు అయ్యేటువంటి నిధుల కేటాయింపు కూడా జరగబోతా ఉంది. శాస్త్రీయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జరపాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి అన్ని రకాల హక్కులు హంగులు ఏర్పాట్లు చేసుకునే దిశలో పలు అందరికీ ఈ అంశం మీద ఎవరెవరికైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పరమైనటువంటి చర్చలు కాకుండా ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయం నిజంగా బలహీన వర్గాల పట్ల చర్చిస్తుంటే ప్రేమ ఉంటే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం, మీరేమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే దానికి అభ్యంతరం లే. ఇది బలహీన వర్గాల ఉన్నతి కొరకు తీసుకోబడుతున్న నిర్ణయం తప్పకుండా ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కావచ్చు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల లోపల ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఒక ఎజెండా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి సానుకూలంగా నిర్ణయం తీసుకుపోయే ఆలోచన ఉందా అనేటువంటి వాటి సందర్భంగా మనవిస్తూ ఇందుకు సంబంధించి మా మేనిఫెస్టో అమలుకు సంబంధించిన విషయాల లోపల ముందుకు పోతున్నామని చెప్పేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మీ అందరూ కూడా సహకరించమని, ఈ అంశం చేపట్టడం ద్వారా రాబోయే కాలంలో కూడా బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఎవరొచ్చినా అధికారంలో ఏమున్నా బలహీన వర్గాల వాటా అది స్థానిక గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల అంశం కావచ్చు. అందుకే ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయ, ఆర్థిక, విద్య, వ్యాపారం అన్ని రకాలుగా ఈ అంశాన్ని ఉపయోగించుకునే విధంగా ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అఖిలపక్షం నేను పిలుస్తా అని చెప్పడం వారు ఎవరైనా సలహాలు తీసుకోవచ్చు. ఈ మా మేనిఫెస్టో అమలు నిర్ణయానికి అఖిలపక్షం అవసరం సలహాలు తీసుకోవడం చెప్పినా, కానీ ఇందులో రిటైర్డ్ జడ్జిలు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లేదా మీలాంటి మేధావులు ప్రజలతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకోవాలని సిద్ధం. పది సంవత్సరాలు ఎందుకు కట్టలేదని అడుగుతున్నాం. ఇప్పుడు ఇవాళ మేము ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎవరు పడితే అది ఏది బాగుతుందో దానికి జవాబు చెప్పే అవసరం లేదు. అసలు ఒక మాట చెప్తాను, ఇవాళ శాసనసభ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియా, దానికి స్పీకర్ గారి పరిధిలో దానికి ఒక పద్ధతి ఉంటుంది, శాసనసభ్యులకు ప్రివిలేజ్ ఉంటుంది. రాజకీయం చేయాల్సుకుంటే బయట ఎక్కడైనా రాజకీయం చేయండి, శాసనసభ ప్రిన్సెస్ లో శాసనసభ్యురాలు కానిటువంటి వ్యక్తి ఈ విధంగా రాజకీయం చేయడం ఇది మంచిది కాదు, శాసనసభ గౌరవాన్ని కూడా మంచిది కాదు. మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసినారని అడుగుతున్నాం. దాంతో పాటుగా నిజంగా మీకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధుంటే మీరు పూలే ట్రస్ట్ అని లేదా ఇంకేదో రకరకాల దేశం తిరుగుతూ ఉంటా ఉన్నారు కదా, మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి మీ కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నారు కదా, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము సామాజిక న్యాయం గురించి మాట్లాడే అడుగుతుంటే తప్ప ఊరికనే ఏది పడితే అది మాట్లాడితే నీకు చెల్తుంది అనుకోవద్దు. ఇప్పుడు మీరు లిక్కర్ బిజీ బిజినెస్ లో బిజీగా లేరు కాబట్టి ఊరికనే బీసీ నిన్న ఎత్తుకొని టైం పాస్ చేస్తా అంటే ఇది బీసీల ఆత్మగౌరవం వచ్చారు. ఇక్కడ బీసీల మంత్రి కూర్చున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అట్లా కాకుండా జాగ్రత్తగా నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడమని ఊరికి ఇంతకుముందే. అంతకంటే ఎక్కువనే పెడతాం సోదర, రైట్? వీఆర్ ప్లానింగ్ గురుకులాల నిర్మాణం కావచ్చు, మెచ్చాచల పెంపు కావచ్చు, సమీకృత హాస్టల్ నిర్మాణం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు. మేము గతంలో శాసనసభలో ప్రశ్నించినట్టుగానే మెచ్చాచలకు సంబంధించి లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించి గ్రీన్ ఛానల్ పేమెంట్ ఎక్కడ కూడా ఆగకుండా మెచ్చాచల పిల్లలకు మనం గతంలో 2 సంవత్సరాల నుంచి బాకీ ఉన్నది నాణ్యమైన వస్తువులు అడిగేటువంటి పరిస్థితి లేదు. మధ్యాహ్నం భోజనం చేసేటువంటి వంట చేసేటువంటి వాళ్ళ పేమెంట్తో పాటు ఇటువంటి ఎక్కడ కూడా నయా పైస ఆగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం రాబోయే కాలంలో కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి నేను ఒక శాఖ మంత్రి గారు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇందుకు సంబంధించి నాట్ ఓన్లీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల కార్యదర్శులకు ఆదేశం ఇచ్చినారు, దాని ప్రణాళిక చేయమని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయంలో వెరీ మచ్ కన్సర్న్. కాబట్టి ఈ అంశాలు ఎక్కడ కూడా సంక్షేమానికి సంబంధించి పేద విద్యార్థులు చదువుకునే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి మెచ్చాదిలు ఇతరత్ర కిరాయిలు కావచ్చు లేదా ఇతరత్ర ఎక్కడ ఉండదు. అందుకే ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ పటిష్టం చేయాలని, గతంలో పెండింగ్ ఉన్నటువంటి 6,000 పైన గురుకులాల టీచర్ల నియామకానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన అంశాన్ని మా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాస్తాను, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ విత్ స్పోర్ట్స్ ఫెసిలిటీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఫర్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తో సహా అన్ని ఏర్పాటు చేయడానికి మేము కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాం. లేదు, డీటెయిల్ ఉంటుంది దీనికి సంబంధించి. అందుకే నేనేముంటున్నా, మా దగ్గర ఉన్న ఆలోచనతో పాటుగా మీకు కూడా ఏదైనా సలహా సూచన చేయదలుచుకుంటే ఐఎమ్ రెడీ ఓపెన్. నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తానులే, కమిషన్ ద్వారా చేయిస్తానులే, నేను ఇన్ ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకున్నా. ఇందులో ఏ విధంగా చేస్తే భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా న్యాయపరంగా క్షేత్రస్థాయిలో 100% బీసీలకు న్యాయం జరిగే విధంగా ఉంటుందో నేను సలహా అడుగుతా ఉన్నా. మేము శాసనసభ లోపల దీన్ని చర్చకు కూడా తీసుకుపోతాం, శాసనసభ లోపల కూడా వాళ్ళందరి ఆమోదము, వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం. అందుకే ఇందులో అనుభవజ్ఞులైనటువంటి పాత బీసీ కమిషన్ల చైర్మన్లు కావచ్చు,
లేదా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటరీ ఓబీసీ కమిటీ మెంబర్ గా దేశంలో 20 రాష్ట్రాలు జరిగినాం. కాబట్టి నాకు కూడా ఒక అవగాహన ఉంది, దాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచన వ్యక్తిగతంగా కన్సర్న్ మినిస్టర్ మై ఓన్ ఐడియా. అయినా నేను తప్పకుండా దానికి సంబంధించిన విషయంలో కూడా అందరి ప్రొఫెసర్స్ కావచ్చు, ఈ కన్సర్న్ ఎవరికైతే ఉందో, బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న పనిచేయాలని ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకుంటాం. దానికి ఎక్కడ కూడా భవిష్యత్తులో అటువంటి విమర్శ, అటువంటి అవకాశం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం.